ఏపీలో నేటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గ పరిధిలోని వైసీపీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్స్ ప్రతి గడపకు వెళ్తారు. 1 కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లి 5 కోట్ల మంది ప్రజల్ని ప్రత్యక్షంగా కలుస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. సీఎం జగనన్న తరపున మీకు మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నట్టు తెలిపారు. అంతేకాదు జగన్ ఇచ్చిన సందేశాన్ని కూడా ఆ కుటుంబానికి వివరిస్తారని తెలిపారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయనకు హనుమకొండ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 6న హనుమకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. ఈ 2 పిటిషన్లపై 8 గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు పత్రాలు ఇవాళ జైలు అధికారులకు ఇచ్చిన వెంటనే ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్కు బెయిల్ మంజూరు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఇతర జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు. బండి సంజయ్కు బెయిల్ రావడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ప్రశ్నిస్తే అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో నోటీసులు అందుకున్న ఈటెల రాజేందర్ డీసీపీకి లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఇవాళ విచారణకు హాజరు కావటం లేదని తెలిపారు. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు విచారణకు వస్తానన్నారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఈటెలకు నోటీసులు ఇచ్చారు వరంగల్ పోలీసులు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. పేపర్ లీకేజీ కేసులో ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడంపై సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా ఈటెల రాజేందర్కు నోటీసులు ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. నోటీసుల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెలకు నోటీసులు ఇచ్చినా, బండి సంజయ్ను అరెస్ట్ చేసినా బీజేపీ భయపడబోదని అన్నారు. తనను చంపుతామని బెదిరించి పేపర్ లీకేజీ పేరుతో తన భవిష్యత్తు నాశనం చేశారని అంటున్నాడు దండబోయిన హరీష్. హిందీ పరీక్ష రోజున తనకు గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి బలవంతంగా పేపర్ లాక్కుని ఫోటో తీసుకున్నాడని అంటున్నాడు. తర్వాత తనపై విసిరేసి వెళ్లిపోయాడని చెబుతున్నాడు. ఇది వాట్సాప్లో వైరల్ కావడంతో తనను పరీక్ష రాయకుండా శిక్ష వేశారని అంటున్నాడు. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 57 మంది ఐఏఎస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనంతరం, హెచ్ఆర్డీ డీజీగా ఆర్పి సిసోడియా, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా బి శ్రీధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఐటీ శాఖ సెక్రటరీగా కోన శశిధర్, శాప్ ఎండీగా కె హర్షవర్ధన్ను, ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా సౌరభ్ గౌర్ను నియమించింది ప్రభుత్వం. అలాగే 8 జిల్లాలకు కొత్త కలెక్టర్స్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. బాపట్ల కలెక్టర్గా రంజిత్ బాషా, సత్యసాయి జిల్లా కలెక్టర్గా పి అరుణ్ బాబు, అనంతపురం కలెక్టర్గా పి గౌతమి బదిలీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10:30 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి 11:45 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుని వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్కు వెళ్తారు మోడీ. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. ఈసారి కూడా ప్రధానికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నట్టు తెలుస్తోంది. పీఎం పర్యటనతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పొత్తుల్లేవు, పొత్తులపై తాను ఆధారపడబోనని అన్నారు. తనకు తెలిసింది ఒక్కటేనని, ఏదైనా నేరుగా చెప్తాను, చెప్పిందే చేస్తాను అన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చామన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో తాము చేసిన పనులే తమను గెలిపిస్తాయని అన్నారు. పార్టీ మారుతారంటూ వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను కాంగ్రెస్కు రాజీనామా చేయటం లేదని, రాజీనామా చేస్తున్నాను అనేది తప్పుడు ప్రచారమని అన్నారు.
నిన్నంతా సోనియా గాంధీతోనే ఉన్నానని చెప్పారు. తనది కాంగ్రెస్ రక్తమని, తన ముందు ఎలాంటి ఆప్షన్స్ కూడా లేవని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రే వేడుకల్ని ప్రారంభించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు పవన్. ఓటమిని తట్టుకుని నిలబడినప్పుడే విజయం సాధించగలమని అన్నారు. తెలంగాణలో 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పేపర్ లీకేజీ నిందితులను దేవుడు కూడా క్షమించలేడని అన్నారు. గత ఏడాది ఏపీలో పేపర్ లీకేజీ కేసులో 71 మందిని అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. ఇలాంటి కుట్రలు చేసే వారిని ఉపేక్షించవద్దని అన్నారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టకూడదని అన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనే వినూత్న పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ను మంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 1,48,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని అన్నారాయన. ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కొత్త కాన్సెప్ట్ను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్స్ కాన్సెప్ట్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకో హటావో దేశ్కో బచావో కాన్సెప్ట్తో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చాడ వెంకటరెడ్డి. పెద్దపల్లిలో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. బీజేపీకో హటావో దేశ్కో బచావో పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ప్రతి గడపకు చేర్చాలని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని అన్నారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, బీజేపీ నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని అన్నారు చాడ. నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. పెంబి మండలంలో ఓ బాలికపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. గత 8 నెలలుగా ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో యువతి గర్భం దాల్చింది. గర్భం తొలగించేందుకు క్రమంలో మాత్రలిచ్చారు. ఆ టాబ్లెట్లు వేసుకున్న కొద్దిసేపటికే యువతికి తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావం కావడంతో అనుమానం వచ్చిన బంధువులు యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె 6 నెలల గర్భవతిని నిర్ధారించారు. దీంతో బాధిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. బోధ్ మండలం కుచిలాపూర్లోని ఓ పశువుల పాకలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో గుడిసె మొత్తానికి మంటలు అంటుకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఎంతకీ రాకపోవడంతో స్థానికులు మంటలు అదుపు చేశారు. సమీపంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆందోళన దిగారు. సూర్యాపేట జిల్లాలో గంజాయి స్మగ్లర్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు జిల్లా బోర్డర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న క్వింటాల్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. ముగ్గురు స్మగ్లర్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు గంజాయి తరలిస్తున్న కారును సీజ్ చేసి పిఎస్కు తరలించారు. స్మగ్లర్స్ను పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తి పోలీసుల్ని కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడితే చర్యలు తప్పబోవని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐనవిల్లి మండలం తొత్తరముడి గ్రామంలో భూతగాదాలు భగ్గుమన్నాయి.
భూమి కౌలు డబ్బుల విషయంలో తేడాలు రావడంతో కౌలుదారునికి భూ యజమానికి మధ్య గొడవ మొదలైంది. మాటామాట పెరగటంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కళ్లల్లో కారం చల్లుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. రియాద్ నుండి SV-750 విమానంలో హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేసిన అధికారులు అతని పొట్టలో బంగారం పేస్ట్ ఉన్నట్టు గుర్తించారు. అతన్ని స్కానింగ్ చేసిన కస్టమ్స్ అధికారులు అతని కడుపులో అక్రమంగా తరలిస్తున్న 32 లక్షల విలువైన బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషిలపై ఈడీ ఛార్జ్షీట్ వేసింది. ఫిబ్రవరి 7వ తేదీన గౌతమ్ మల్హోత్రా, 8న రాజేష్ జోషి, 10న మాగుంట రాఘవను అరెస్ట్ చేసినట్టు ఈ ఛార్జ్షీట్లో ఈడీ తెలిపింది. ఢిల్లీలో విపక్ష ఎంపీలు తిరంగా మార్చి చేపట్టారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. లోక్సభ స్పీకర్ నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత విపక్ష ఎంపీలు విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశారు. జాతీయ జెండాలు పట్టుకుని ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇవాళ రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తోంది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, కరోనా కట్టడి, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒరిస్సాలోని పూరి బీచ్లో ఇసుక తిన్నెలతో అద్భుతమైన కళాకృతులు తయారు చేశాడు సైకత శిల్పి సుదర్శన్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ సందేశమిస్తూ స్టెథోస్కోప్, డాక్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్టుగా రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,650 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 77,000 చేరుకుంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5% రెపో రేట్ను యథాతథంగా ఉంచినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2023-24 ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 6.5% ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు.